విల్సన్ గారు, దుర్మాన్ గారితో యా పార్లమెంటు ఎన్నికల యొక్క ధోరణి మనం కౌంటింగ్లో చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి 22 వస్తున్నటువంటి సంకేతాలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణ చూస్తే బీజేపీ అనూహ్యంగా 8 సీట్లకు దగ్గరగా ఉంది. మొత్తం మీద సౌత్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏకి ఒక మద్దతు, అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నట్టుంది సౌత్ నుంచి. 9 మారింది చూడండి ఫిగర్. ఓకే, 31. సరే, నేను క్షణ క్షణాలకి మారుతున్నటువంటి కొన్ని ఉంటాయి. నేను చూసినప్పుడు 8, మీరు చూసినప్పుడు 9. ఎందుకనంటే మీ పార్టీ వాళ్ళకి టక్కని మీరు చూడగానే 9 ఇచ్చారు. నేను జర్నలిస్ట్ని కదా, నాకు 8 ఇచ్చారు. మీరు చూసే చెప్తాను ఫిగర్ మీరే. ఓకే, డన్, చెప్పండి. అంటే ఈ విధంగా మారడం వల్ల ఏంటంటే ఒక ఒక ఆకాంక్ష ప్రజల్లో చెలరేగింది. కేంద్రానికి సంబంధించి మాత్రం సౌత్ నిలబడబోతోంది. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ పార్టీ, మోదీ ఎలా నిలబడతారు అన్నది మాత్రం రేపు రాబోయే రోజుల్లో ప్రధాన అంశంగా మిగిలబోతుంది. మీరు ప్రశ్నలు వేయించుకునే వాళ్ళుగా కాకుండా మీకు ఇది మీరు అడగకపోయిన ఒక విషయం చెప్పాలి సార్. చెప్పండి. గతంలో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ లో 11 విద్యాసంస్థలు రావడం కానీ, పోలవరం నిధులు రావడం కానీ, తర్వాత రాజ్యాధిధులు రావడం కానీ, సుజనా చౌదరి గారు ఒక పాత్ర వహించారు. ఇప్పుడు ఆయన గెలుస్తున్నాడు, ఆయన మళ్ళా రాష్ట్ర కేబినెట్ లో ఉంటారని నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తారు. ఐఎమ్ సారీ టు లిజన్ దిస్ ఐఎమ్ సారీ టు లిజన్ దిస్ బికాజ్ మీ పార్టీ అధ్యక్షురాలే గెలుపుకు దగ్గరగా ఉన్నప్పుడు సుజనా చౌదరి గారి కంటే కూడా పార్టీ అధ్యక్షురాలు అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అన్నది కూడా వాస్తవం. బట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు గెలవబోతున్న వాళ్ళు బాధ్యత ఎక్కువ ఉన్నది, ఆ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తారు అన్నటువంటిది ఆయన లేకపోతే ఈమె మరొకళ్ళ అన్నది పెద్ద ప్రశ్నార్థకం కాదు. కానీ కలెక్టివ్గా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటిది ఏదైనా ఒక నష్టం ఉన్నది అని ప్రజలు భావించినటువంటి నేపథ్యంలో క్లారిటీ ఇవ్వటం, ఇవ్వవలసిన వాటిల్ని అన్నిటినీ ప్రజల హక్కుగా భావించి ఇవ్వాల్సిన సమయానికి ఇవ్వడం అనేది ప్రధానం. అలాగే యా బాజీ గారు, మీ దగ్గరికే వస్తా. నేను ఒక నిర్ణయం తీసుకున్నా. మా ఛానల్ తరపున మేము ఒక స్మారక స్థూపాన్ని అమరావతిలో కట్టాలి అన్నటువంటి నిర్ణయాన్ని మీ మద్దతు కూడా ఆహ్వానిస్తున్నా, కోరుకుంటున్నాను కూడా. ఖచ్చితంగా అండి, చాలా మంచి నిర్ణయం. తప్పకుండా మా తరపు నుంచి కూడా పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు. అంతేకాదండి, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు గమనించాల్సిన అంశం, కేంద్రంలో మరి మా పార్టీకి ఒక రిమార్కబుల్ ఫిగర్ వచ్చింది గత ఎన్నికలతో పోలిస్తే. ఒక నిర్మాణాత్మకమైన గట్టి ప్రతిపక్షంగా గట్టిగా మేము నిలబడతాము, గట్టిగా పోరాటం చేస్తాము పార్లమెంట్ లో కూడా అని చెప్పేసి మరి ఈ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇందాక మిత్రుడు మన విల్సన్ గారు చెప్పినట్లుగా ఏంటంటే కేవలం సంక్షేమ పథకాలు, సంక్షేమ ఇప్పుడు అధికారంలోకి వచ్చే కొత్త పార్టీ సంక్షేమ పథకాలు ప్రకటించిన నేపథ్యంలో ఆ సంక్షేమ పథకాలు చూసే ప్రజలు స్పందించారనే దానికి నేను అంగీకరించనండి. కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు కంటే కూడా రాష్ట్రం యొక్క అధోగతి పట్ల ఎంతో విచారాన్ని పొందిన ప్రజలు అభివృద్ధి కావాలి, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రం ఇంకా అధోగతి పాలవుతుంది, అప్పులు పాలైపోతుంది, యువతకి భవిష్యత్తు లేకుండా పోతుంది అనే భయపడి ఈ రిజల్ట్ ఇచ్చారని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే రాబోయే ప్రభుత్వాన్ని మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటా అబ్రహం. ఎస్ బాజీ గారు, ఒక విషయం మీరు చెప్పింది గుణాత్మకమైనటువంటి ఒక మంచి స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగింది అన్న దాంట్లో నో డౌట్ అబౌట్ దట్. ఐ డూ అగ్రీ విత్ దట్. ప్రధాన ప్రతిపక్షం ఉంటేనే పాలక పక్షానికి కూడా ఒక బాధ్యత పెరుగుతున్నది అన్నది మాత్రం సత్యం. ఆ సత్యాన్ని అంగీకరించినటువంటి నేపథ్యంలో మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక అంశాల్లో మనము ఇస్తున్నటువంటి విశ్లేషణ అలాగే సంఖ్య అది గమనించినప్పుడు ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సంథింగ్. రేపు రాబోయే రోజుల్లో మీ పార్టీ కూడా అఫ్కోర్స్ అసెంబ్లీలో ఒకరున్నా లేకపోయినా
బట్ మీ ప్రయత్నం నిరంతరం సాగాలి అన్నటువంటిది ఒకటి. అలాగే పోటీలో ఉన్నామా లేదా గెలిచామా లేదా అన్న దానికంటే కూడా ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి, దాని మీద నాకు ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక చిన్న అప్డేట్ ఇస్తాం మీకు. రాజమండ్రి దగ్గర నుంచి మా కరస్పాండెంట్ లైన్లో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కూడా మీకు అందజేస్తా. సురేష్, సార్ నమస్తే. సార్ నమస్తే.